వెల్కమ్ టు ది లియో. ఏదో పుట్టుకతో వచ్చిన బుద్ధులు పిడకల్లో కలిసే వరకు పోవని చెప్పి పాతకాలపు సామెత ఒకటి ఉంది. అవినీతి పత్రిక సాక్షి పుట్టుకే ఒక అవినీతి పుట్టుక. జగన్మోహన్ రెడ్డి రూపాయి పెట్టకుండా పుట్టినటువంటి అవినీతి పత్రికలో రోజు అసత్య కథనాలు తప్ప నిజంగా ప్రజలకు ఉపయోగపడే కథనాలు వస్తాయనుకోవడం అది ఖచ్చితంగా తప్పే. గత 5 ఏళ్లలో ప్రజలకు నష్టం జరిగినా లాభం జరిగిందని రాస్తారు. ఇప్పుడు పేద ప్రజలకు లాభం జరుగుతుంటే నష్టం జరిగిందని రాస్తారు. ఇసుక మీద ఇప్పటికే మనం అనేక సందర్భాల్లో చాలా స్పష్టంగా ఇసుక రేట్లను చాలా బహిరంగంగానే ప్రకటించడం జరిగింది. దాని ఆధారాలు కూడా చూపించడం జరిగింది. అయినా కానీ బరి తెగించినటువంటి ఈ సాక్షి కానీ ఈ భారతీ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎంత నీచానికి ఒడిగట్టారంటే ప్రజల్లో మరొక్కసారి భయాందోళనకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నేను ఇక్కడ ఒక మాట చెప్తా, ఇసుక నిజంగా ఇసుక కొనేవాడికి గతంలో ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది అనేది స్పష్టమైన తేడా తెలుసు. ఇప్పుడు దీని గురించి ఎవరు పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు. దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఈరోజు ఇసుక రేపుడు సాధారణంగా ఇసుక అనేది అందరూ కొనరు. ఆ ఇసుకతో అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకునే వస్తువు అది. అదేమి నిత్యావసర వస్తువు కాదు కదా. సో ఇసుకతో అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకునేది. వాళ్ళకి తెలుసు నిజంగా ఇసుక ఖరీదు తగ్గిందా పెరిగిందా అనేది వాళ్ళకి తెలుసు. ఈరోజు సాక్షిలో ఒక నీచమైన కథనం రాశారు, చూపిస్తా చూడండి ఒకసారి. ఈ ఉచితం చాలా కాస్ట్లీ అని చెప్పి ఇది బాబు గారి డిక్షనరీ గురువు అని చెప్పి ఒక నీచమైన కథనం రాశారు. అయితే ఇందులో ఒక విషయం ఒప్పుకున్నారు, ఏంటంటే ఇసుక ఫ్రీనే, చంద్రబాబు గారు ఇచ్చే ఫ్రీ ఇసుక ఫ్రీ అని చెప్పి సాక్షి కూడా ఒప్పుకుంది. కానీ ఇందులో ఇతర ఛార్జీల పేరుతో రవాణా కానీ లోడింగ్ కానీ సీనరేజ్ ఛార్జీలు కానీ ఈ ఛార్జీల పేరుతో బాదుడే బాదుడు చేస్తుంది అనేది వీళ్ళు చెప్పేది. నువ్వు ఎన్ని చెప్పినా ఇసుక గతం కంటే ఇప్పుడు తక్కువ. ఎందుకు తగ్గింది అంటే గతంలో నువ్వు తీసుకున్నటువంటి రవాణా ఛార్జీలు, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు, సీనరేజ్ ఛార్జీలు ఇప్పుడు కూడా ఉంటాయి. కానీ ఇసుక్కు నువ్వు తీసుకున్న డబ్బులు ఇప్పుడు ఉండవు. కాబట్టి ఇసుక గతం కంటే కూడా ఇప్పుడు తక్కువ. ఈ ఎంత బరి తెగించి రాశారంటే ఒకసారి చూడండి, ఇది 18 టన్నుల టిప్పర్ ఇసుక ధర అని చెప్పి రాశారు. 32,000, 30,000 యావరేజ్న ఎంత రాశాడు, 21,500 వరకు కూడా ఉందని చెప్పి రాయటం జరిగింది. ఇవన్నీ కూడా ఏదో స్టాక్ పాయింట్లు పేర్లు ఇచ్చాడు. 32,000 హయ్యెస్ట్ నుంచి 21,500 వరకు ఈ రేటు, ఒక టిప్పర్ ఖరీదు ఇది ఉందని చెప్పి రాశాడు. ఇదే టిప్పర్ ఖరీదు నువ్వు రాసింది 18 టన్నులే, ఇదే టిప్పర్ ఖరీదు 20 టన్నుల టిప్పర్ ఖరీదు ఇంతకంటే తక్కువకు వచ్చింది. నేను ఆధారాలు నేను చూపిస్తాను. సాక్షి ముక్కు నేలకు రాస్తాడా, నేను డైరెక్ట్గా ఇసుక కొన్నవాళ్ళతోనే గతం కంటే ఇసుక తక్కువని నేను నిరూపిస్తాను స్టాక్ పాయింట్ల వద్దే. సాక్షి తప్పు ఒప్పుకుని ముక్కు నేలకు రాస్తారా, భారతీ రెడ్డి ముక్కు నేలకు రాస్తుందా? ఎంత నీచమైన కథనాలో చూడండి, ఇసుక ఫ్రీనే కానీ ప్రతి రేణువుకు రేటు ఉంటుంది. టన్నుల లెక్కన బోర్డులు పెట్టి మరి ముక్కు పిండి వసూలు, స్టాక్ పాయింట్ నుంచి రవాణా ఛార్జీలు, పన్నులు అదనం అంట. వేబ్రిడ్జీలు లేని చోట్ల ఇష్టారాజ్యంగా లోడింగు, ఒకే బిల్లుపై పలు వాహనాలు తరలింపు, ఇప్పటికే 40 లక్షల టన్నులు ఇసుక మాయమంట. పచ్చముఠా కనుసన్నంలోనే రీచ్లు, స్టాక్ పాయింట్లంట. ఈ బులుగుముఠా ఆధ్వర్యంలో ఉన్న ఇసుకను స్వాధీనం చేసుకుని ఇప్పుడు పేద ప్రజలకు పంచుతున్నారు. ప్రభుత్వం వచ్చి 4 రోజులు కాలేదు, అప్పుడే పచ్చముఠా స్టాకులు పెట్టేసిందంట. ఓరా బాబు, అసలు ఇసుకే బయటికి తీయలే, ఇంకా ఇప్పుడు ఉన్న స్టాకుల్ని అమ్ముతున్నారు. నీకు కొద్దిగానే బుద్ధి జ్ఞానం ఉండాలా? తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఇసుకను బయటికి తీలా? ఆల్రెడీ ఏదైతే స్టాక్ పాయింట్ల వద్ద ఉందో, ఏదైతే వైసీపీ నేతలు మొత్తాన్ని తీసుకెళ్ళి కబ్జా చేసి దాచిపెట్టారో ఆ మొత్తాన్ని తీసుకొచ్చి ఇప్పుడు పేద ప్రజలకు ఇస్తున్నారు. మరి టీడీపీ నేతలు ఎలా కబ్జా చేసేశారు? 40 నువ్వు చెప్పిన లెక్క ప్రకారం పేద ప్రజలకు పనిచేసి ఉండాలి. అదంతా దోచుకున్నది కాదు, పేద ప్రజలకు పనిచేసింది. సో సాక్షి గతంలో మీరు నరాసుర రక్త చరిత్ర రాశారు కదా, సో అలాంటి కథనమే ఇది కూడా. దానికి దీనికి పెద్ద తేడా ఏమి లేదు, అది అబద్ధమే ఇది అబద్ధమే. ఈ స్థాయిలో రాశారు. మరి వీళ్ళు రాసిన ధర చూడండి, ఇదిగో కర్నూలులో కొన్నామంట 32,000, పల్నాడులోనేమో మాచర్లలో 30,000, మదనపల్లెలో 28,000, ఎన్టీఆర్ జిల్లాలో 25,000, లేదా పెందుర్తిలో 28,800, పెనుగొండలో 25,000. సో ఇది ఒక అసత్య కథనాన్ని రాసుకొచ్చారు. నేను మీకు ఆధారాలతో సహా చూపిస్తాను, ఎప్పటికైనా కళ్ళు తెరవాలా. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తా. ఇది జగన్మోహన్ రెడ్డి 2022లో ఇసుక విధానాన్ని ప్రకటించినప్పుడు ఏ రీచ్లో ఎంత ధర ఉంటుంది అనేది ఇక్కడ ప్రకటించాడు. ఇదే సమయంలో 2024లో ఇప్పుడు ఎంత ఉందో కూడా నేను ఒకసారి సింపుల్గా చెప్పేస్తాను. చూడండి, జగన్మోహన్ రెడ్డి తీసుకున్న దాంట్లో 680, 775, 775, 860, 960, 920 కూడా ఉంది. మైదుకూరు హయ్యెస్ట్ 920 కూడా ఉంది. సో ఇవి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నటువంటి ఇసుక రేట్లు, ఏది ఆ రీచ్లో ఒక టన్ను రేట్లు. ఇప్పుడు అదే ఇసుక టన్ను రేటు మనం ఇక్కడ తీసుకుంటే 340, ఒక్క చోట మాత్రం హయ్యెస్ట్ 400, 468 ఉంది.
అంటే యావరేజ్న 350 నుంచి 400 మధ్యలోనే ఇక్కడ ఇసుక రేటు. కానీ అసలు ఇక్కడ 400 అనేదే లేదు, ఇక్కడ 400 అనేదే లేదు, 920 దాకా వెళ్ళింది. అసలు ఇక్కడ ఎక్కడైనా 900 డబల్ తగ్గింది, ఇక్కడ ఎక్కడైనా 900 ఉందా? లేదు. ఇది ఒకటే కాదు, ఇదో ఇక్కడ కూడా తీసుకోండి, ఇది ఏకంగా తూర్పుగోదావరి జిల్లాకు వచ్చేటప్పటికి హయ్యెస్ట్ 1025 రూపాయలు అమలాపురం వైసీపీ హయాంలో. ఇకపోతే 900 యావరేజ్, 800 రీచ్ ఉంది. పిఠాపురం 700 ఉంది, కాకినాడ 930, పెద్దాపురంలో 675, ఇలా యావరేజ్ని తీసుకున్నారు. జగ్గంపేట 810. ఇది వైసీపీలో రేట్లు ఇవి, ఇది వైసీపీలో రేట్లు ఇవి. మరి ఇక్కడ లీస్ట్ హయ్యెస్ట్ 420, 1020కి 420కి ఏమైనా సంబంధం ఉందా? 1020కి 420కి ఏమైనా సంబంధం ఉందా? 1025 అమలాపురం, నువ్వెచ్చిందే, నీ సాక్షి పేపర్లో నువ్వు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్. అది ఇసుక రేటు ఎంత? ఇంతకంటే ఎక్కువ ధరకు తీసుకుంటే వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తాం, మాకు చెప్పండి అని చెప్పి ఇచ్చావు కదా. మరి ఇక్కడ ఇదిగో దీని రేటు, ఇది ఇక్కడ కనిపించే రేటు కంటే రూపాయి ఎక్కువ తీసుకున్నా మీరు ఫిర్యాదు చేయొచ్చు ప్రభుత్వానికి. రెండోది, నీ హయాంలో మొత్తం డబ్బులు క్యాష్, ఇక్కడ క్యాష్ లేదు, వాళ్ళు ఎక్కువ కట్టడానికి కూడా లేదు, కట్టిన గవర్నమెంట్కే పోద్ది. ఇప్పుడు నువ్వు 200కి 200 ఉన్నది, 400 నువ్వు కడతానంటే కట్టు, అది గవర్నమెంట్కే వెళ్ళదు. ఎందుకంటే మొత్తం డీడీలు క్యాష్ రూపంలో తీసుకోవడం మానేశారు, మొత్తం డీడీల రూపంలోనే మొత్తం గవర్నమెంట్కి వెళ్ళిపోద్ది. ఇది కదా. సో ఇలాంటివి ఇదిగో, ఇది అక్కడ ఎన్టీఆర్ జిల్లా. ఎన్టీఆర్ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి హయ్యెస్ట్ ఎంత తీసుకున్నాడు? 725 రూపాయలు, 880 తిరువూరు, 880 తీసుకున్నాడు, 845, 645, 745 ఇవి రేట్లు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన రేట్లు. ఇక్కడ 290, 880కి 290కి ఏమైనా సంబంధం ఉందా? సిగ్గు శరం ఉందా? రాతలు రాసేటప్పుడు సాక్షిలో నేను అడుగుతున్నా, సిగ్గు శరం ఉందా? పోనీ ఈ రేటు కంటే ఎక్కువకు తీసుకున్నారని నువ్వు ఆధారంతో నిరూపించగలవా? ఎందుకనంటే ప్రతీది కూడా కాగితం మీద పెట్టారు, అక్కడ డబ్బులు కాదు, డీడీనే. నేను మళ్ళీ చెప్తున్నా, ఇసుక రీచుల్లో డబ్బులు తీసుకోవటం లేదు. గతంలో మాదిరి తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళే డబ్బులు కాదు, మొత్తం కూడా డీడీ ఆన్లైన్ సిస్టమ్ చేశారు, డబ్బులన్నీ కూడా గవర్నమెంట్కి వెళ్తాయి. నేను మళ్ళీ చెప్తున్నా కదా, మరి ఏది నువ్వు చెప్పిన రేట్ లేదు ఇక్కడ? 30,000, 40,000 కనపడలేదే, 30,000, 40,000 కనపడలేదే. ఇంకా నీకు నమ్మకం కుదరపోతే నేను చూపిస్తా చూడు. ఇదిగో ఇక్కడ 4.5 సుమారు 5 టన్నులు, అంటే ఒక ట్రాక్టర్ ఇసుక 1300 రూపాయలకి తీసుకున్నారు. ఎప్పుడు? 8వ తారీఖున జులై 8వ తారీఖున ఒక ట్రాక్టర్ ఇసుక 1305 రూపాయలు కేసర వద్ద కదా. మరి ఏది 30,000, 40,000 అవ్వాలో, 4 ట్రాక్టర్లు కలిపితే ఒక లారీ అనుకో, 5 టన్నులు కదా యావరేజ్, 4 ట్రాక్టర్లు కలిపితే ఒక లారీ అనుకో, 4,000, 5,000కి నీకు ఒక లారీ ఇసుకొచ్చేస్తుంది. నువ్వు చెప్పిన లెక్క ప్రకారం చూసినా 4.5 టన్నులు 1300కి వచ్చిందంటే 18 టన్నులు 2,000 రూపాయలకి, 4,000 రూపాయలకే వచ్చేస్తుంది కదా, పోనీ 5,000 రూపాయలకే వచ్చేస్తుంది కదా. మరి నువ్వు చెప్పిన 30,000, 40,000 ఎక్కడ కనపడలేదే? ఇది ఒక రీచ్లో. ఇంకొక రీచ్లో కూడా చూపిస్తాను నేను. ఇదిగో ఇది కూడా, నువ్వు ఇందా 18 టన్నులు అన్నావు కదా, నేను 20 టన్నులు చూపిస్తా. ఇదిగో 20 టన్నులు తీసుకున్నారు ఇక్కడ. 20 టన్నులు ఇసుకకు కేవలం 11,800 రూపాయలు మాత్రమే తీసుకున్నారు, 18 టన్నులు కూడా కాదు, 20 టన్నులు తీసుకున్నారు. అది రేట్ ఎక్కువ ఉన్న చోట రీచ్కి ఇసుక ఎంత దూరంలో ఉందనే దాన్ని బట్టి ఈ రేట్ అనేది నిర్ణయించడం జరుగుద్ది. సో ఇది దాని అసలు రేటు కదా. మరి తగ్గిందా పెరిగిందా? లేదు, నేను ఇంకా నమ్మనంటావా? ఇంకా ఆధారాలను చూపిస్తా నేను డైరెక్ట్గా ఇసుక రీచ్ల్లో మాట్లాడిన వాళ్ళయే నేను చూపిస్తాను. ఎందుకంటే నీలాగా సాక్షిలో అంటే ఆధారాలు అక్కర్లా. నువ్వు ఎక్కడా కూడా ఒక కొన్నదాన్ని కానీ లేకపోతే ఇంకోటి కానీ ఒక వ్యక్తి మాట్లాడింది కానీ నువ్వు సాక్షిలు ఎక్కడా వేయలా. కానీ నేను నీకు అన్ని ఆధారాలు చూపిస్తా. ఇది ఇసుక రీచ్ వద్ద, ఒక రీచ్ వద్ద చూడండి. ఇసుక పాలసీ అమలు చేశారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చాక, ఉచిత ఇసుక విధానం అంటున్నారు కదా. సో ఎలా ఉంది ఇక్కడ, టన్ను ఎంతగా అమ్ముతున్నారు? గతంలో కంటే ఎక్కువ రేట్ అమ్ముతున్నారా? ముందు వచ్చేమో 675 రూపాయలు అమ్మారు, తేడా ఉంది. గతంలో 670 రూపాయలు అమ్మారట టన్ను, అప్పటికి ఇప్పటికీ 400 రూపాయలు తేడా ఉందని చెప్పి స్వయంగా ఇసుక రీచ్ వద్ద ఇసుకను తరలించే ఒక ట్రాక్టర్ డ్రైవర్ చెప్తున్నమాట. తల ఎక్కడ పెట్టుకుంటావు భారతీరెడ్డి? సాక్షిలో నీచమైన కథనాలు రాసి నువ్వు తల ఎక్కడ పెట్టుకుంటావు? ఎక్కడ పెట్టుకుంటావు? సమాధానం చెప్పగలదువా? మీరు చిన్న లారీ టిప్పర్ తోలుతూ ఉంటారు కదా, సో ఎంత 10 టన్నుల వరకు పట్టచ్చు? ఎంత పడుతుంది ఈరోజు? 10 టన్నుల రేట్ ఎంత ఉంది? గతంలో ఎంత ఉంది రేట్? ఇసుక రేట్? ఇసుక రేట్
₹6,500 ఉన్నటువంటి గతంలో ఇసుక ఏది వాళ్ళు చెప్పేది ఏంటంటే మినీ లారీ అంటే ఒక 10 టన్నులు పడద్దని వాళ్ళు అక్కడ చెబుతున్నారు. అంటే 10 టన్నులు పట్టేది గతంలో 6,000 ఉంటే ఇప్పుడు 2,500కే వచ్చింది కదా. అంటే 20 టన్నులు నువ్వు చెప్పేవే ఇందాక 18 టన్నుల టిప్పర్ అని, 20 టన్నుల టిప్పర్ వేసుకో, 18 కాదు 20 టన్నుల టిప్పరు 5,000 రూపాయలకు వచ్చింది. అది గతంలో 12,000 రూపాయలు ఉంది, గతంలో 12,000 ఉంది, ఇప్పుడు 5,000కు వచ్చింది. మరి ఇసుక రేటు తగ్గిందా లేదా? ఈ 5,000 ఏంటయ్యా అంటే రవాణా ఛార్జీలు, లోడింగ్ ఛార్జీలు అంతే తప్ప ఇసుక డబ్బులు తీసుకోలేదే. ఇది నీ చరిత్ర. ఇంకోటి మీ పార్టీతో తిరిగిన వాళ్ళు కూడా మాట్లాడారు, అది కూడా నేను చూపిస్తాను, అది కూడా ఈయన ఒకసారి అన్న. మరి ప్రస్తుతం మనం గుండెమెడ ఇసుక రీచ్ పాయింట్ దగ్గర ఉన్నాము. మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా వచ్చింది, ఉచిత ఇసుక పాలసీ అమలు చేస్తామని చెప్పి ఆల్రెడీ వెనకమాల ఇసుక లోడ్ అవుతుంది, ఒకసారి చూడండి మీరు. 8వ తారీఖు నుంచి జియో ఇవ్వడం కూడా చూస్తాము. మరి ఇక్కడ ఈ రీచ్ పాయింట్లో ఎంత ఉన్నాయి రేట్లు? గతంలో పోలిస్తే ఇంకా ఎక్కువ ఉన్నాయా, ఇంకా తగ్గినాయా, ఏంటి అసలు ఎలా ఉంది? గతమే రేట్లు తగ్గినాయి, 250 రూపాయలు ఇక్కడ. గతంలో ఏపీఎండిసి ఉన్నప్పుడు 450 రూపాయలు పెట్టారు, దానికి రేట్లు తగ్గల. సగం రేట్ ఇక్కడ తగ్గింది. అంటే దేని రేట్ తగ్గింది? ఇసుక రేటు తగ్గింది. ఇంకా రీచ్లోకి వెళ్తే ఇంకా తక్కువ కొత్తండి, అది కూడా అండి. అంటే మీరు 20 టన్నులకి ఎంత పడుతుందన్న? గతంలో ఎంత రేట్ వచ్చింది? ఇప్పుడు గతంలో 9,000 చిల్లర వచ్చేది, 5,000 పడుతుంది. మరి కస్టమర్ కూడా తగ్గింది. వైసీపీ గవర్నమెంట్లో మేము వైసీపీలో తిరిగాం. వైసీపీ గవర్నమెంట్లో విన్నారా, మేము కూడా వైసీపీలోనే తిరిగాం చెప్తున్నాడు మనవాడు. తర్వాతనండి. ఏపీఎండి తీసుకున్నప్పుడు 450 రూపాయలు, జేపీ తీసుకొచ్చినప్పుడు 20 రూపాయలు అమ్మినప్పుడు ఎవడో మాట్లాడలే. అర్థమైందా? జేపీ వెంచర్స్ వచ్చినప్పుడు ఇసుక టన్ను ఇదే రీచ్లో 1,000 రూపాయలు, ఏపీఎండిసి అంటే మైనింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇచ్చినప్పుడు 500 ఉంది వైసీపీ హయాంలో. తర్వాత ఎప్పుడైతే ఒక 1.5 ఏడాదిన్నర తర్వాత జేపీ వెంచర్స్ వచ్చిందో అప్పుడు ఇసుక 1,000 రూపాయలు అయింది టన్ను. టన్ను ఇసుక 1,000 రూపాయలు అయింది. ఇప్పుడు టన్ను ఇసుక ఆయన చెబుతున్న లెక్క ప్రకారం 250 రూపాయలు. మరి 1,000 రూపాయలకి 250కి ఏమైనా సంబంధం ఉందా? మళ్ళీ ఏనండి, జేపీ వెంచర్స్ వచ్చినప్పుడు ఎంత రేటు పెట్టారు? ఏపీఎండి తీసుకున్నప్పుడు 450 రూపాయలు, జేపీని తీసుకొచ్చినప్పుడు 1,000 రూపాయలు అమ్మినప్పుడు ఎవరో మాట్లాడలే. విన్నారు కదా, జేపీని తీసుకొచ్చినప్పుడు 1,000 రూపాయలు, ఆ రోజు ఎవరో మాట్లాడలా, తిరిగారు ఎవడో మాట్లాడలే. బొత్తులు పెట్టి అష్టరాజ్యంగా దోశ తిన్నారు. ఏంటంటే ఏదో పొరజమ్మాలుగా ఈ లారీ లోడ్ కొంచెం తిరిగి తిరిగి బళ్ళు ఆపేయాలి, ఆపితే లారీ లోడ్ ఫైనాన్షియల్ గా చెప్పాలి అని వైసీపీ కూడా ఉండడం తప్పితే ఇంకేం లేదు. అప్పుడు ఏం చేశారు? అప్పుడు ఎడగొడుకున్నారు ఇదంతా, ఏదో వస్తా ఉండదు పోతా ఉండాలి. రెండు గవర్నమెంట్లు తోలే, టీడీపీ గారు 2014 నుంచి తోలుతా ఉండాలి, అది బాను ఇది బాను. 2014 నుంచి నేను ఇసుక తోలుతున్నా, అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో బాగానే ఉంది, ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్లో బాగానే ఉంది. వచ్చిన వైసీపీ గవర్నమెంట్లో టన్నుకి 1,000 రూపాయలు తీసుకున్నారు జేపీ వెంచర్స్, అప్పుడు నిద్రపోయారా ఇప్పుడు ప్రశ్నించే వాళ్ళందరని చెప్పి ఒక వైసీపీ సానుభూతిపరుడు వైసీపీకి తిరిగిన వ్యక్తి అడుగుతున్నాడు. భారతీ రెడ్డి, నువ్వు సమాధానం చెప్పాలి దీనికి, నువ్వే చెప్పాలా? నీ పార్టీలో తిరిగిన ఒక మనిషి మా ప్రభుత్వంలో అడ్డగోలుగా దోచుకుతున్నారని చెప్తున్నాడు, ఏం సమాధానం చెప్తావు? అది వీళ్ళ నీచమైన చరిత్ర. టీడీపీ గవర్నమెంట్ 2014 తోలేదు, 1,000 రూపాయలు లోడింగ్ అప్పుడు బాగానే ఉంది. జేపీలు తీసుకొచ్చారు, అంటే రాష్ట్రంలో ఉన్న ఇసుక డబ్బాను తిప్పిపోయారు. అప్పుడు ఎవరు మాట్లాడలే. జేపీలు ఉన్నప్పుడు ఏముంది, క్యాస్కెట్ తీసుకున్నప్పుడు డీజిల్ పెట్టారు, ఏంటండి ఒకసారి తిప్పిపోయారు. అప్పుడు ఎవరు మాట్లాడలే. జేపీలు ఉన్నప్పుడు ఏముంది, క్యాస్కెట్ తీసుకున్నప్పుడు డీజిల్ పెట్టారు, డైరెక్ట్ అకౌంట్కి వెళ్తాం గవర్నమెంట్ అకౌంట్కి, మన జేబులో రావుగా, దాన్ని జేబులో రావుగా. తర్వాత జేపీలు వచ్చారు, వాళ్ళు డైరెక్ట్ క్యాస్కెట్ తీసుకున్నారు, కట్టించుకుని వాళ్ళ సరాజీ డీజిల్ పెట్టారు. అది ఒకసారి అండి, లాస్ట్లో మీరు అన్నారు కదా 30,000, 40,000, 50,000 అని వేసావు కదా సాక్షిలో భారతీ రెడ్డి, కళ్ళు పెద్దవి చేసి చూడు. ఇదిగో ఇసుక రీచ్ పాయింట్ వద్ద ఎంత కొన్నాడో నీకు ఆధారం చూపిస్తున్నాడు చూడండి. ఇదిగో 20 టన్నులు 5,000 రూపాయలు, ఇదిగో 20 టన్స్ 5,000 రూపాయలు, పైన 1 రూపాయి కూడా లేదు. నువ్వు ఇందాక రాసావు కదా 18 టన్నులని, 18 టన్నులు కాదు 20 టన్నులు 5,000 రూపాయలు. ఇదిగో ఆల్రెడీ గవర్నమెంట్ సింబల్తో ఇచ్చినటువంటి రిసిప్ట్ ఇది. ఇంకో మాట కూడా చెప్పాడు, గతంలో అలా దోచుకోవడం లేదు, క్యాష్ లేదు, డీడీఏ మొత్తం గవర్నమెంట్కే కదా. ఇది వాస్తవం, ఇది వాస్తవం.
ఇది వాస్తవం. ఇదిగో ఇది వాస్తవం. పేరుతో సహా రాశారు, ఫోన్ నెంబర్తో సహా ఉన్నాయి. సరే, ఇప్పుడు అవన్నీ మనం చూపించడం మన ఉద్దేశం కాదు, కానీ ఇది జగన్మోహన్ రెడ్డి అవినీతి పత్రికలో సాక్షిలో రాసినటువంటి అసత్య కథనం. మరి నువ్వు రాసిన కథనాలకు నేను పలు ఆధారాలతో సమాధానం చెప్పా. మరి దీనికి భారతీ రెడ్డి కానీ సాక్షి కానీ వైసీపీ నాయకులు కానీ సమాధానం చెప్తారా? నువ్వు ఏ ప్రాతిపదికన 30,000 40,000 అని రాశావు, రీచ్లలో రేటు 30,000 40,000 అని ఏ ప్రాతిపదికన రాశావు? పేద ప్రజలకు మంచి జరిగితే చూడలేవా? పేద ప్రజలను జేపీ వెంచర్స్ని పెట్టి దోచుకున్నంతకాలం దోచుకున్నారు, అప్పుడు సమ్మగా ఉంది. ఇప్పుడు పేద ప్రజలకు మంచి జరిగితే మాత్రం చూడలేము. పేద ప్రజలను దోచుకోవాలా, పేదవాడు ఎప్పుడు పేదవాడిగానే ఉండాలా? అదేనా మీ లక్ష్యం? ఈరోజు నిజంగా ప్రభుత్వానికి ఏదైనా వ్యతిరేకత ఉండే అంశం ఉంటే దాన్ని చూపించండి, తప్పులేదు, ప్రజల పక్షాన పోరాడండి. కానీ ప్రజలకు జరిగే మంచినే చెడుగా చూపించాలి అనుకుంటే మన 11 వచ్చే ఈసారి ఒకటి వస్తుంది, అందులో ఒకటి లేచిపోయి ఒకటే వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా సాక్షిలో వచ్చే విష ప్రచారాలను ఎవరికి నమ్మొద్దు.